నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్, వాస్తు కన్సల్టెంట్, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే. హరి ఓం శివ. హరి ఓం సార్. సార్, నేను రీసెంట్గా ఒక వైరల్ వీడియో చూసాను సార్. మన తమిళ్ సూపర్ స్టార్ అల్లుడు గారు, ధనుష్ గారు, ఆయనే కాకుండా చాలా మంది మెడిటేషన్ చేసేవాళ్ళు కానీ ఒక స్పిరిచువల్ వేలో ఉండేవాళ్ళ మెల్లో బ్లాక్ కలర్ బీడ్స్ తో చూస్తాం మనం. కరుంగలి మాల. ఓకే, అయితే అది చేతికి కూడా వేసుకుంటూ ఉంటారు సార్? yes yes yes. ఏమన్నారు సార్ ఆ మాల? కరుంగలి మాల. ఓకే, అది ఎందుకు వేసుకుంటారు? అది అప్పటి నుంచి ఎక్కడ చూసినా మామూలువి కూడా షాప్స్ లో దొరుకుతున్నాయి, కానీ నాకు తెలిసి అంత ఈజీగా అలాంటివి మంచి మంచివి అయితే దొరకవు కదా. సో అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎందుకు వేసుకోవాలి అనేది చెప్పండి. అంటే ఈ కరుంగలి మాల అనేది మన ఆయుర్వేద శాస్త్రంలో కరుంగలి చెట్టు యొక్క బెరడు నుంచి తీసే ఉత్పత్తుల్ని దేనికి ఉపయోగపడతాయి, ఓకే, ఆ మాలను ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని కూడా మనకి ఆయుర్వేద శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి ఆల్రెడీ మనకి ఈ మన సాంప్రదాయాల్లో ఈ మాల కూడా ధారణ చేయడం అనేది ఉంది. బట్ ఎప్పుడైతే ధనుష్, రజనీకాంత్ అల్లుడు ధనుష్, నేను ఈ మాల ధరించిన తర్వాత పాదాల శంభుమురుగన్ టెంపుల్ అక్కడికి వెళ్ళి ఈ మాల ధరించిన తర్వాత నేను 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టగలిగాను అన్నట్టుగా అర్థం వచ్చేలాగా చెప్పడంతో ఇది విపరీతంగా ఈ వీడియో వైరల్ అయింది. అదే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్ పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి ఈ మాల ధరించడం అనేది కూడా జరుగుతుంది. ఫస్ట్ లో పెద్దగా అక్కడ ఎటువంటి భక్తుల యొక్క తాగేడు ఉండేది కాదు, బట్ ఇప్పుడు చాలా ఎక్కువ తాగేడు ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు ఇది మాలను ఇవ్వడం అనేది చేయట్లా, నెలకి ఒక రోజు అలా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేసిన రోజు మనం కనుక వెళ్ళి అక్కడ మనం అక్కడ 1400 రూపీస్ ఏమి ఛార్జ్ చేస్తారు మాలని, స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి వేసుకోవచ్చు. సరే, ఇది ఒక పద్ధతి. ఎవరైనా సరే చెన్నై దగ్గర నుంచి దిండుగల్, చెన్నై దగ్గర దిండుగల్ అక్కడ దగ్గరలో ఉంటుంది పాతాళ సింహ మురుగన్ టెంపుల్. మీకు గూగుల్లో పడితే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎవరన్నా వెళ్ళగలిగిన వాళ్ళు ఆ డేటు అంటే ఎప్పుడు ఇస్తున్నారు తెలుసుకు అక్కడికి వెళ్ళి తెచ్చుకోగలిగితే దాంట్లో ఎటువంటి చాలా మంచి అంటే క్షేత్ర మహత్యం కూడా ఉంటుంది కాబట్టి మంచిది. బట్ ఇక్కడ మనకి మనం ఆస్ట్రాలజికల్గా స్పిరిచువల్గా మనం ఎన్నో చెప్పుకుంటాం ఈ మాల యొక్క గొప్పతనం గురించి. ఈ మాల యొక్క గొప్పతనం అంటే ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీని కంట్రోల్ చేస్తుందని, ఓకే, యాంగ్జైటీ డిజార్డర్ని, మానసిక అంటే చంచలంగా ఉండే మనసుని కంట్రోల్ చేస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సత్సంతానం కలుగుతుందని. పురుషుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ స్ట్రెస్ దీంట్లో ఈ జాబ్స్లో వాళ్ళకి సరిగ్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ లేకపోవడం, ఓకే, వాళ్ళకి శుక్రకణ ఉత్పత్తి సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాబ్లమాటిక్గా తయారైంది. దానికి కూడా ఇది ఒక అద్భుతమైన రెమెడీ అని చెప్తున్నారు. ఓకే, మన మనిషి యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి అని చెప్పి కూడా చెప్తున్నారంటే మన శక్తి వలయం పెరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే అన్నిటికన్నా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇది మాల వేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అంటే మనం ఎన్నో 100 కోట్లు లేకపోతే అసలు ఏమీ అనుకుని 1 కోటి రూపాయలు సంపాదిస్తానో ఆటోమేటిక్ కలిసి వస్తా అనేది కూడా బాగా విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏ మాలకి కూడా అసాధారణ శక్తులు అనేవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓకే. అంటే నాకు తెలిసింది నా అనుభవం బట్టి నేను చెప్తున్నాను. ఇది ఒక అద్భుతమైన మాల, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ మాల వేసిన తర్వాత అంటే నా దగ్గర ప్రతిమాల ఉంటుంది, ఓకే. ఓ, మీరు కూడా వేసుకున్నారు? ఓకే, నా దగ్గర ప్రతిమాల ఉంటుంది. ఓకే, ఇది ఇట్లా చేతికి కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే మనలో ఈ బీపీ కంట్రోల్ని, రక్త ప్రసరణ పర్ఫెక్ట్గా జరిగేట్ చేస్తుందని. ఓకే, నా దగ్గర ప్రతిమాల ఉంటుంది, రుద్రాక్ష, వైజయంతి, సాలగ్రామ మాల, జ్వాలాముఖి, నెక్స్ట్ స్ఫటిక మాల, ఏ టు జెడ్ నా దగ్గర అన్ని మాలలు ఉంటాయి. అంటే నేను మెడిటేషన్ చేసేప్పుడు పూజ చేసేప్పుడు రకరకాల మాలలు ధరిస్తూ ఉంటా. బట్ ఈ మాల వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇది తీరేంత వరకు, అంటే ఎన్ని రోజులు అయింది సార్ మీరు వేసుకోబట్టి? ఇది ఆల్మోస్ట్ 3 మంత్స్ పైన అవుతుంది. ఓకే, ఇంతవరకు మళ్ళీ అంటే మళ్ళీ నేను ఈ మాలను అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాల మారుస్తా. కానీ ఇప్పుడు నేను ఈ రుద్రాక్ష అనుకోండి, రుద్రాక్ష నాది ఎప్పుడు ఉంటుంది, అలాగే నా దగ్గర కరుంగలి మాల కూడా ఇప్పుడు పర్మనెంట్ అయిపోయింది. ఓకే, ఓకే, ఇవి కాకుండా స్ఫటిక మాల కానీ ఇవన్నీ కానీ ఆ రోజు ఆ డే బట్టి నేను కొన్ని కొన్ని ధ్యానాల్లో వెళ్ళేప్పుడు అవి వేసుకుంటాను. ఓకే,
జనరల్గా మనం ఇక్కడ సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ఓకే, సైంటిఫిక్ వేలో ఆలోచిద్దాం. ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది? సత్సంతానం కలుగుతుంది, పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరుగుతుందని ఉంది. అది 100% ప్రూవెన్. ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయుర్వేద శాస్త్రం చాలా క్లియర్గా ఉంది. ఈ అంటే ఎవరికైతే కౌంట్ తక్కువగా ఉందో మాల ధరిస్తే సరిపోతుందని, అస్సలు శుక్రకణ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ చెట్టు బెరడని పౌడర్గా చేసుకుని దాన్ని మందుగా తీసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని కూడా ఆయుర్వేద శాస్త్రంలో లిఖించబడింది. కాబట్టి దట్ ఈస్ ప్రూవెన్ సబ్జెక్ట్. నెక్స్ట్ మనకి ఆరా లెవెల్స్ పెరగడం, అంటే మన శక్తి వలయం పెరగడం. ఇది కూడా ఆరా స్కానర్స్, హ్యూమన్ ఆరా స్కానర్స్తో మనం టెస్ట్ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉండటం మనకి, అది కూడా ప్రూవెన్. దాని తర్వాత మనిషి యొక్క బీపీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యాంగ్జైటీ డిజార్డర్ని, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి మనిషి ప్రతిదానికి విపరీతంగా ఆలోచించడం, యాంగ్జైటీకి గురవడం సర్వసాధారణం అయిపోయింది. ఓకే, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుందని, ఇది మనకి ఈ మాల వాడిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి మనం దీన్ని కూడా ప్రూవెన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీపీని కంట్రోల్ చేస్తుంది, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుందని కూడా మనకి, అంటే రికార్డెడ్ అంటే మనకు ఉన్న డేటాను బట్టి కూడా మనం ఇది ప్రూవెన్ అని చెప్పుకోవచ్చు. బట్ కోట్లు కలిసి వస్తాయా, అసలు మెయిన్ సమస్య ఇది. దీనికి రుజువులు ఉదాహరణలు మనం ఏం చెప్పలేం, కానీ నిజంగా నమ్మకంతో వేస్తే ఏమైనా జరగచ్చు. ఓకే, రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ ఒక వ్యక్తి తీసుకున్నాడు, మీడియా పర్సనే. ఓకే, వాళ్ళ మీడియా సంస్థలో 5 ఇయర్స్ అయితే కానీ అతనికి ప్రమోషన్ రాదు, యాక్చువల్గా 5 లాక్స్ ప్యాకేజ్ రాదు. ఓకే, అతను జాయిన్ అయ్యి ఆ మీడియా సంస్థలో 3 సంవత్సరాలు అయ్యింది. ఈ మాల గురుగారు నిజంగా బాగుంటుందా అన్నాడు, నమ్మి వేసుకోనన్నా, చాలా అద్భుతంగా ఉంది, నా మెళ్ళ అయితే ఉంది. ఓకే, నేనైతే చెప్పగలను, నాకు ఎప్పుడైనా సరే నాకు నచ్చిన దాన్ని నేను 10 మందికి కావాలని రుద్దుతా. ఓకే, అలాగే అబ్బాయి కూడా రుద్దా. రుద్దిన వారం రోజులకి అబ్బాయికి వారం ఆరు 10 డేస్ నాకు ఫోన్ చేసి, గురుగారు నాకు జాబ్ పర్మనెంట్ అయింది, 5 లాక్స్ ప్యాకేజీలో, అంటే చాలా రేర్గా ఉంటారంట ఆ మీడియా సంస్థలో, 5 లాక్స్ ప్యాకేజ్ వచ్చిందని చెప్పి అబ్బాయి చెప్పేది జరిగింది. నేను ఆ అబ్బాయితో కూడా ఫీడ్బ్యాక్ ఇప్పిస్తాను ఒకసారి తప్పకుండా. ఓకే, అంటే ఇటువంటి అద్భుతాలు జరిగే ఛాన్సెస్, అంటే మనకు మనకున్న నమ్మకాన్ని బట్టి కానీ ఏదైనా కానీ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా కానీ సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు దీంట్లో చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మనకు ఆరా లెవెల్ పెరిగిందంటే ఒకటే లెక్క గుర్తుపెట్టుకోండి, మన దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? మీరు దయ్యాలని లేకపోతే ఏదో చేతబడి జరుగుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు. అవును సార్. మన ఆరా లెవెల్ పెరిగిందంటే, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందంటే, అసలు అటువంటి మన దరిదాపులో కూడా రావు కదా. అంటే ప్రూవెన్గా మనం చూసుకున్నా కానీ చాలా అద్భుతమైన మాలని చెప్పచ్చు. రెండోది ఏంటంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏవేవో మాలలు వస్తున్నాయి కరెక్టే, ఇవి అసలు ఒరిజినల్ కాదా. అవును, మెయిన్గా అది ఒరిజినల్ ప్రోడక్ట్ అయితేనే మనకు ఆ ఫలితం అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వస్తారు, ఇది ఏదో చూపించి ఇదే ఒరిజినల్ అంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకోటి చెప్తారు, ఇది జనాల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుద్ది. అది ఎలా సార్ తెలుసుకోవటం? ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు మనకి ఈ కరుంగలి మాల, అంటే మనం జెమ్ టెస్ట్ ల్యాబ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు మేము జెమ్ స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాం కదా, రుద్రాక్ష ఇవన్నీ, అవన్నీ కూడా ఎక్స్రే మెథడ్లో వాళ్ళు దీన్ని ప్రతిదాన్ని కూడా టెస్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనకి దీన్ని మాలని టెస్ట్ చేసి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి మాలకి కూడా ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ ఇక్కడ మనకి సర్టిఫికేట్ మీద ప్రింట్ అయి ఉంటుంది. ఓకే, దీని వెయిట్, దీని ఎంఎంఓ, A to Z దాని ఫోటోతో సహా ఇక్కడ సర్టిఫికేట్తో ఉంటుంది. మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనం ఆన్లైన్లో కూడా ఈ సర్టిఫికేట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఈ సీరియల్ నెంబర్తో మనం ఆన్లైన్లో కూడా మనం సర్టిఫికేట్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎంత అథెంటికేషన్ పర్ఫెక్ట్ అని, అంటే ఇది ఒరిజినల్ కాకపోతే సర్టిఫికేట్ అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరు ఫస్ట్, చాలామంది ఈ ప్లాస్టిక్ మాల్లేమో ఇట్లా రకరకాలుగా భయపడేవాళ్ళు. ఎందుకంటే బయట మార్కెట్లో ఇప్పుడు ఒకటి ట్రెండ్ అయిందంటే దానికి కాపీస్ ఎన్నో వస్తూ ఉంటాయి, అండ్ వాళ్ళు అలా నమ్మకంగా కూడా చెప్తారు కూడా, ఆ సర్టిఫికేట్లు అవన్నీ ఏం అవసరం లేదు. ఇది చాలా అథెంటికేషన్ సర్టిఫికేట్, అంటే ఊరికే ప్రింట్ తీసేది కాదు. ఇది చాలా, అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్టింగ్ ల్యాబ్ అనమాట.
అక్కడ మేము స్వయంగా చేయించేవి ఇవన్నీ కూడా. ఎందుకంటే మా వ్యాపారాల్లో రత్నాలు కానీ రుద్రాక్షలు కానీ ఇవన్నీ కూడా మేము టెస్ట్ చేసి మాత్రమే ఆ సర్టిఫికేట్ ఉన్నవి మాత్రమే మేము అమ్మడం జరుగుతుంది. అప్పుడే కదా మీరు సజెస్ట్ చేసిన వాళ్ళకి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే లేకపోతే ఫస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్లస్ ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇవి వచ్చేసినాయి, ఓకే ఇది బాగానే ఉంది, బట్ పాదాల సింహ మురుగన్ టెంపుల్కి మనం వెళ్ళలేకపోతున్నాం. అంత దూరం వెళ్ళడం కుదరదు. ఇప్పుడు దీన్ని మనం నేను స్వయంగా ఏం చేస్తున్నాం అంటే, ఏం చేపిస్తున్నానంటే సూర్య జపం చేపిస్తున్నాం. ఓకే, సూర్యుని యొక్క జపం చేయించి ఆ జప జలంతో సంప్రోక్షణం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ మాలల్ని. నెక్స్ట్ మనకి దగ్గరలో మనకి ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే స్కందగిరి టెంపుల్లో వీటినన్నింటి కూడా మనం అక్కడ పెట్టి అర్చన చేయించి వీటిని ఎనర్జైజ్ చేస్తున్నాం. ఓకే, ఆ తర్వాతే మనం ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఇవ్వడం వలన అద్భుతమైన ఫీడ్బ్యాక్, చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఆ షాప్లో కొనుక్కోవటానికి దాన్ని మీరు ఎనర్జైజ్ చేసి ఇస్తున్నారు, దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే సార్ నాకు ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు మనం స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ పెట్టుకున్నప్పుడు ఇన్ని క్యారెట్స్ అనేది ఉండాలి అని అంటారు, మరి ఇందులో కూడా ఇది ఇప్పుడు ఈ బాల్స్ వేరేలాగా ఉన్నాయి, మీ చేతికి ఉండే అవి సైజెస్ వేరే ఉన్నాయి, అలా ఎలా వేసుకోవాలి? ఎవరైనా కామన్ వేసుకునే సైజ్ మగవాళ్ళకి వాళ్ళ యొక్క శరీర బరువును బట్టి మనం జనరల్ గా చెక్ చేయొచ్చు, చెప్పొచ్చు. దీని 8mm మాల అంటాం. ఓకే, 8mm మాల అనేది మగవాళ్ళకి కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకైనా సరే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి సరిపోద్ది. అది చిన్నవి అంటే 6mm మాల అంటాం. 6mm లేడీస్ సరిపడుతుంది. ఇంకా 6mm కానీ చిన్న మాలలు కూడా దొరుకుతాయి, అవి చిన్నపిల్లలకి 6mm కూడా చిన్నపిల్లలకి కూడా వేయచ్చు, లేదంటే ఇంకా 5mm 4mm కూడా దొరుకుతాయి, అవి కూడా చిన్నపిల్లలకి. అయితే సార్ నాకు ఇక్కడ ఒక డౌట్, చిన్నపిల్లలకి అంటున్నారు కదా, ఇప్పుడు పెద్దవాళ్ళకంటే రకరకాల కోరికలు ఉంటాయి నెరవేరాలి, చిన్నపిల్లలకి ఎందుకు వేస్తారు కోరికలు? ఎందుకు, ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేధా సంపత్తి పెరుగుద్ది. ఇప్పుడు నీకు పర్ఫెక్ట్గా మైండ్ పనిచేస్తుంది, ఓకే మైండ్ పనిచేస్తుంది అని అంటే సరి అయిన నిర్ణయాలు తీసుకుంటున్నావు, అప్పుడు నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ చేతిలో ఉంటుంది కదా. రైట్. రెండోది నీ యొక్క శక్తి వాళ్ళు ఏమంటే ఆరా లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ దగ్గరికి రావడానికి కూడా చెంకుద్ది కదా. సో ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ చాలామంది డౌట్లు ఏంటంటే, ఇది సర్వకాల సర్వస్థలు వేసుకోవాలా లేదా, అంటుముట్టు ఉందా, ఎప్పుడు తీయాలి, మరీ మరీ చెప్తున్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఓకే ఏమీ నమ్మద్దు. ఓకే, చాలా క్లియర్గా చెప్తున్నా, మనం సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ధారణ చేసేవాళ్ళు మగవాళ్ళు అయితే 365 days 24/7 ఉంచుకోండి. ఓకే, ఓకే, ధారణ చేసేది ఆడవాళ్ళు అయితే 365 days 24/7 ఉంచుకోండి. స్టార్ మార్క్ ఏంటంటే, ఆ స్టార్ మార్క్ వాళ్ళకి ఉండే ఋతుక్రమంలో ఉండే 4 రోజులు మాత్రం పక్కగా పెట్టండి. ఓకే, దీనికి దానివల్ల వాళ్ళ నుంచి వాళ్ళ శక్తిని అంటే వాళ్ళ శరీరం నుంచి ఉత్పన్నమయ్యే కొన్ని నెగిటివ్ శక్తులన్నీ కూడా దీని మాల యొక్క శక్తిని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మాత్రమే. ఓకే, ఇది నేను రాత్రిపూట ధరించచ్చా, ఓకే నేను సంభోగ సమయంలో అంటే నేను సంసారం చేస్తున్నప్పుడు ధరించచ్చా, ఈ డౌట్లు అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ, అసలు మెయిన్ ఇంపార్టెంట్గా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పింది సత్సంతానం కోసం. కాబట్టి 100% 24/7 మగవాళ్ళు ధరించడం అనేది పర్ఫెక్ట్. ఓకే, ఎవరు ఏం చెప్పినా వినాల్సిన అవసరం లేదు. మళ్ళీ అసలు ఇది ఎక్కడ తయారవుద్ది, ఏ చెట్టు నుంచి వస్తుంది, ఇవి చాలా డౌట్లు ఉన్నాయి. అంటే చాలా డౌట్లు ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. అంటే జమ్మి చెట్టు నుంచి వస్తుంది అని రకరకాలుగా అంటే అది తెలుసో తెలియని చెప్పారు, మరి ఏమైంది కానీ దీన్ని బ్లాక్ ఎబోని ట్రీ నుంచి తీస్తారు. అంటే సుమారుగా మనకి ఒక కాండం, దాని యొక్క మన యొక్క కాండం ఇంతలా ఉంది అనుకుందాం, దాంట్లో లేయర్స్గా ఫామ్ అవుతుంది కదా. అంటే ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఏజ్ ఉన్న తర్వాత దాంట్లో ఒక 3 inches లోపలికి వెళ్ళిన తర్వాత అంతా టోటల్గా బ్లాక్గా ఉంటుంది అన్నమాట. ఓకే, వీటిని ప్లేట్స్గా కట్ చేసి దాని నుంచి బీడ్స్ని తయారు చేస్తారు. ఓకే, బీడ్స్ని తయారు చేసి మాలలు తయారు చేస్తారు. ఇక్కడ మనకి ఎక్కువగా ఇవి మనకి బాగా మన వృక్ష సంపద ఉన్నది శేషాచలం అడవుల్లో, అంటే మన చిత్తూరు డిస్టిక్ ఇక్కడే ఉన్నాయి, తమిళనాడు బార్డర్లో. బట్ తయారయ్యేదంతా ఎక్కువగా హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఈ మాలలు ఎక్కువగా తయారవుతాయి. ఓకే, సో మీరు చెప్పిన ప్లేసెస్లో ఎక్కువ మ్యాజిక్ చేసి మసిపూసి మారేడుకాయ అంటారు కదా, అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తెప్పించుకోవాలనుకునే వాళ్ళు నమ్మకం ఉంటే తెప్పించుకోవచ్చు, కానీ మీరు ఇక్కడ సర్టిఫైడ్ది ప్రాపర్గా మీకంటూ అవగాహన ఉంటుంది, ప్లస్ దానికి మీలాంటి వాళ్ళ ద్వారా తీసుకుంటే. జనరల్గా ఫస్ట్లో నేను కూడా తెప్పించినప్పుడు ఎటువంటి సర్టిఫికేట్ చేయించుకుంటాను తెప్పించా,
బట్ నాకు ఎప్పుడైతే ఈ డౌట్స్ జనాల నుంచి వస్తున్నాయో, ఎస్ కరెక్ట్ కదా, ఇప్పుడు వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ మనం చూపించగలిగితే మంచిది కదా. ఇప్పుడు నాకు మంచి జరిగిందని 10 మందికి రుద్దుతున్నాను, నేను నా యొక్క తత్వమే అది. ఓకే, నేను ఒక స్వీట్ తిన్నాను కదా, నాకు చాలా బాగా నచ్చింది, నేను 10 మందికి దాన్ని పంచాలని చూస్తా. ఓకే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో దెబ్బతగిలింది, అటువైపు ఎవరైనా వెళ్ళద్దురా అని చెప్తా, అది నా తత్వం అది. ఇక్కడ నేను ఏ ఇంతవరకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో నేను ఏ ప్రోడక్ట్ని ఇంతలా ప్రమోట్ చేయలే. ఎందుకు అంటే నాకు అంత అద్భుతంగా నచ్చింది, ప్లస్ నేను ఎవరికి ఇచ్చినా వాళ్ళు పాజిటివ్గా చెప్తున్నారు. అటువంటిప్పుడు నేను చెప్పడం తప్పేంటి? ప్లస్ బయటప్పుడు దీన్ని అంటే మార్కెట్ని కరెక్ట్గా ఎన్కాష్ చేసుకోవడానికి రకరకాలుగా చెప్పడం, అంటే 3,000 రూపాయలు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇష్టం వచ్చినట్టు అమ్మడం, ఏదేదో చెప్తాం, అది ఒరిజినల్ ప్రోడక్టా కాదు కూడా తెలవడం, చాలా భయాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మరీ దీన్ని మనం సర్టిఫికేట్ చేయించి సర్టిఫికేట్ చేసి తెప్పించడం జరిగింది. దీంట్లో ఎటువంటి అపోహలు వద్దు, అద్భుతమైన ప్రోడక్ట్ సార్. అయితే ఇప్పుడు ఇది మన వ్యూవర్స్ చూసే వాళ్ళకి కావాలి అని అనుకుంటే కనుక, ఎస్, నా పిఏకి స్క్రీన్ మీద మన పిఏ, నా పిఏ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, వాళ్ళకి కాల్ చేయమనండి, చేస్తే వాళ్ళు. సార్ ఎలా సార్, ఎలా, ఎన్ని రోజుల్లో అందజేస్తాం మనము, ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా? 3 to 4 డేస్లో వాళ్ళకి మనం కొరియర్ చేయొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం చాలా మాల్లు మనం తెప్పించి వాటిని సూర్య జలంతో సంప్రోక్షణం చేయించి క్లియర్గా మనం స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టి వీటిని ఎనర్జైజ్ చేయించి రెడీగా పెట్టాము. కాబట్టి మనం 3-4 డేస్లో మనం కొరియర్ చేసేయచ్చు. రైట్ సార్. సో ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ అన్ని డౌట్స్కి కూడా క్లారిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇంత మంచి మాల వేసుకొని మీరు కూడా ప్రయోజనం పొందాలని, మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ సో మచ్.